హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవహర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవహర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్, చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవహర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవహర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ
అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవహర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవహర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవహర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు.
అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడి థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్తా లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్తా లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఉరిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఉరిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడి థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడి థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం నల్లగా ఉన్నానని, ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికి ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడి థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి, రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు సుహాస్ చౌక్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబోవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వానేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్తా లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలబవేశాయి. నువ్వానేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్తా లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడ వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలుపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారుతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలడం వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. కామెడీ పంచెస్ సుహాన్తో ఎమోషన్ పండించాడు, కానీ ప్రేమ వ్యక్తిత్వాన్ని రక్తించాడు. అయితే సుహాస్ తొలిసారిగా హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవవంతునిగా నటునిగా కనిపిస్తాడు. దీప్తి పాత్రలో చాందిని చౌదరి
సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు, కానీ ప్రేక్షకులకు మాత్రం అతన్ని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పీయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవ హర్ష కామెడీ ట్రాక్ నచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం పాటలు బాగున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు కలర్ ఫోటో మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటుడు సుహాస్ చౌ, చాందిని చౌదరి, సునీల్, వైవ హర్ష తదితరులు. రచన దర్శకత్వం సందీప్ రాజ్. సంగీతం కాలభైరవ. బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ అండ్ లైకియా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాతలు సాయి రాజేష్, నీలం, బెన్నీ, ముప్పనేని. విడుదల తేదీ 23 అక్టోబర్. దసరా పండుగకు కలకలాడే థియేటర్లు ఈసారి మాత్రం విలపవేశాయి. నువ్వా నేనా అంటూ పోటీలు దిగే పెద్ద సినిమా ఈసారి పత్త లేకుండా పోయాయి. అయితే కలర్ ఫోటో మూవీ కథ ఏమిటంటే, 1997లో జరిగిన కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ అనే కుర్రవాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో, కాలేజీలో కుర్రాలు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మరణపడతాడు. కారణం, నల్లగా ఉన్నానని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరి ముందు చొక్కా పట్టుకోవడంతో దీపుకి పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామారావుకు ఈ ప్రేమ దోమ నచ్చు. పైగా చెల్లెల్ని మంచి అందగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందులో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపు అంటే గిట్టని అతడు వాళ్ళ ప్రేమను శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతనిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జయకృష్ణ దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ప్రేమ ఒక సముద్రం, దానిపై వచ్చిన సినిమాలు అలల వంటివి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకొని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షణతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షణను అధికారంగా తీసుకొని మాత్రం సినిమాలు రాలేదని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రోజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన